హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు ఉమ్మెత్తు చెట్టు గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఉమ్మెత్తు చెట్టు మనకి ఎక్కువగా పల్లెటూరుల్లో కనిపిస్తుంది, అలాగే టౌన్స్లో కూడా కనిపిస్తుందండి. ఎక్కువ రోడ్ సైడ్స్ అవి ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే పిక్చర్లో నేను చూపిస్తున్నాను కదా, ఇదేనండి ఉమ్మెత్తు చెట్టు. అలాగే ఈ ఉమ్మెత్తు చెట్టు ఆకుల వల్ల మనకి ఎంత యూజ్ ఉందనేది కూడా నేను చెప్తాను మీకు క్లుప్తంగా. అలాగే ఈ ఉమ్మెత్తు చెట్టుని ఎక్కువగా పురాతన నుంచి మనకి ఎక్కువగా ఆయుర్వేదంలో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఉమ్మెత్తు ఆకులు మనం ఎక్కువ ఎక్స్టర్నల్గానే యూజ్ చేయాలి, అంటే బయట జస్ట్ మనం ఏదైనా పుండులు వస్తే ఆకుల కింద కట్టుకోవడం, నూరుకోవడం ఇవే చేయాలి. కానీ ఔషధ సేవ కింద మాత్రం మనం మాత్రల కింద మన బాడీలోకి పంపించకూడదు. ఎందుకంటే ఈ ఆకులో చాలా విష పదార్థం అనేది ఉంటుంది, అది మన ప్రాణహాని చేస్తుంది. సో అందుకనే ఎప్పుడు మనం లోపలికి అనేది యూజ్ చేయరు, ఎక్కువ బయట మన బాడీ బయటే ఎక్కువ కట్లు కట్టడం, అలాగే ఎక్కువ కషాయం తీసి మనకి కాళ్ళకి కురుపులకి రాయడం అనేదే చేస్తారు. అలాగే ఈ ఉమ్మెత్తుకి చాలా పేర్లు కూడా ఉన్నాయండి. సంస్కృతంలో ఉన్మెత్త అని పిలుస్తారు, అలాగే హిందీలో దతూర్ అని పిలుస్తారు, తెలుగులో ఉమ్మెత్త అని పిలుస్తారండి, అలాగే లాటిన్లో దతూరా మెటల్ అని పిలుస్తారు, అలాగే దతూరా ఆల్బా అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే దతూరా అని పిలుస్తారు. అలాగే ఈ ఉమ్మెత్తులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. తెల్ల పువ్వులు పూసే తెల్ల ఉమ్మెత్త, అలాగే నల్ల పువ్వులు పూసే నల్ల ఉమ్మెత్త, అలాగే పసుపు పచ్చ పూలు పూసే పచ్చ ఉమ్మెత్త. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అది తెల్ల ఉమ్మెత్త. సేమ్ నలుపుది మిగతాది కూడా ఇలాగే ఉంటుందండి, ఒక పువ్వు మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది దీని స్వభావం ఎలా ఉంటుందంటే ఇది వగరుగా చేదుగా తీపి రుచులు కలిగి ఉంటుందండి. అలాగే మన శరీరానికి మత్తుగా అనిపిస్తుందండి. అలాగే వేడిని కూడా, ఎక్కువ ఉష్ణాన్ని కూడా మనకి బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ ఉమ్మెత్తాకులు మనకి దురదలు, అలాగే కురుపులు గడ్డల్ని తగ్గిస్తుందండి. అలాగే ఉబ్బసాన్ని కూడా, ఉబ్బసం వచ్చిన వాళ్ళకి ఈ ఆకుల్ని పొగ పీల్చడం వల్ల వెంటనే రిలీఫ్ ఉంటుందని పురాణం చెప్తుందండి. అలానే ఈ ఉమ్మెత్తు ఆకండి దగ్గు ఉన్న వాళ్ళకి, ఆయాసం ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే ఈ ఉమ్మెత్తాకుని బాగా ఎండబెట్టి పొడుము కింద చేసుకుని, ఆ పొడుముని సిగరెట్ గొట్ట ఉంటుంది కదండి, సిగరెట్ గొట్ట లేదంటే పేపర్ని చుట్టుకుని లేదంటే ఏదైనా చిన్ని గొట్టంలా ఉండేదాన్ని, దాంట్లో ఈ ఆకుని బాగా నలక్కొట్టి ఎండిన ఆకుల్ని దాని నిండా సిగరెట్లా కూర్చున్నట్టుగా కూర్చేసి దానికి పొగ పెట్టి పీల్చమని అనేవారంటండి పాతకాలంలో. అలా పీల్చడం వల్ల ఎంతో తీవ్రంగా ఉన్న దగ్గు ఆయాసం అనేది చాలా తక్షణమే తగ్గేదటండి. ఎక్కువ అప్పుడు పొలం పనులు అవి చేసేవాళ్ళు ఎక్కువ ఈ చిట్కాని బాగా యూజ్ చేసేవారట. వాళ్ళు అప్పుడు తినే తిండ్లు కూడా బాగా సహకరించేయండి. అదే ఇప్పుడు మనం ఇలా చేస్తే మనకి చాలా కొంచెం తల తిరిగినట్టుగా అలా అనిపిస్తుందట. సో అందుకనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, లేదంటే ఆయుర్వేద డాక్టర్లు చెప్పినట్టుగా మనం వినాలి. ఇలా చేస్తే మాత్రం చాలా బాగా మనకి తగ్గుతుందండి. అలాగే ఈ ఉమ్మెత్తు చెట్టు ఆకులు, నల్ల ఉమ్మెత్త ఆకు చెట్టులు మనకి ఎలా యూజ్ అవుతాయంటే గొంతు గడ్డలు, చాలామందికి గొంతు మీద గడ్డలు వస్తాయి కదండి, అలా గడ్డలు వచ్చిన వాళ్ళు నల్ల ఉమ్మెత్త ఆకుల్ని బాగా ఎండబెట్టి ఆకుల్ని పొడుము చేసుకున్న ఆకుల్ని, అలాగే ఆవు పేడ ఈ రెండు బాగా ముద్దలా చేసుకుని బాగా దాన్ని ఒక కుండలో లేదంటే గిన్నెలో వేసుకుని బాగా వేడి చేసి, వేడైన దానిని మనం గోరువెచ్చగా చేసి దానిని గొంతు మీద పెట్టి ఒక క్లాత్తో కట్టుకోవడం వల్ల ఈ గొంతు మీద వచ్చిన గడ్డలు అనేవి మనకి ఆపరేషన్ అనేది లేకుండా అవి చితుకుపోతాయంటండి, చితుకుపోయి మనకి ఆపరేషన్ అనేది పడదు. చూసారు కదా, ఇది మనం ఎక్స్టర్నల్గా యూజ్ చేయడం వల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. గొంతుగడ్డలు చాలా ప్రమాదం కదా, గొంతు మీద ఆపరేషన్ చేయాలంటే మనకి చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. ఉమ్మెత్తాకు నారి కురుపులకి చాలా బాగా పనిచేస్తుందండి. అదే మన ఒంటి మీద కురుపులు వస్తాయి కదండి, అదే స్వెట్ వల్ల వస్తాయి లేదంటే ఏదో ఒక దానివల్ల బ్యాక్టీరియా ద్వారా మనకి కురుపులు అనేవి మన ఒంటి మీద వస్తాయి కదండి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ నల్ల ఉమ్మెత్తాకులు ఉంటాయి కదా, ఆ నల్ల ఉమ్మెత్తాకులకి
నువ్వుల నూనె, నువ్వుల నూనె రాసి కొంచెం లైట్గా వేడి చేసండి. ఎక్కడైతే కురుపులు ఉన్నాయో ఆ కురుపుల మీద ఈ ఆకుని బోర్లా పెట్టి, నూనె రాసిన వైపు కురుపు మీద పెట్టి ఆకుని ఒక గుడ్డతో మనం చుట్టి ఉంచడం వల్ల ఈ కురుపులు అనేది బ్యాక్టీరియా అంతా పోతుందండి. అలా కట్టడం వల్ల అలానే ఈ నారి కురుపులే కాదు అన్ని రకాల వాపులకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఉమ్మెత్తాకు, ఏ ఉమ్మెత్తాకైనా పర్వాలేదు, నలుపు తెలుపు అనేది ఏమీ కాకుండా ఆ ఉమ్మెత్తాకుని తీసుకుని ఆముదం ఉంటుంది కదండి, ఆముదం, ఆముదాన్ని ఆకుకి శుభ్రంగా రాసి కొంచెం గోరువెచ్చగా చేసి దాన్ని మనకి ఎక్కడైతే వాపులు వాచిపోతాయి కదండి కాళ్ళు, వాపులనే కాదండి కీళ్ళ నొప్పులు, ఇప్పుడు ఎక్కువ చాలామందికి ఈ కీళ్ళ నొప్పులు అనేవి ప్రధాన కారణం అవుతుందండి. ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయో, అలాగే మంటలండి, బాడీ ఎక్కువ హీట్ అయిపోతుంది కదా వేడి చేసేసి అరికాళ్ళు మంటలు ఇవి వస్తూ ఉంటాయి కదా, వాపులు కీళ్ళ నొప్పులు మంటలు వచ్చిన వాళ్ళకి ఈ ఆముదం రాసిన ఉమ్మెత్తాకుని మనం ఎక్కడైతే నొప్పులు మంటలు వాపులు ఉన్నాయో అక్కడ మనం ఈ ఆకును పెట్టి, వేడి చేసిన ఆకును పెట్టి మనం కట్టు కట్టడం వల్ల మనకి చాలా తక్షణమే వాపులు అలాగే మంటలు కీళ్ళ నొప్పులు అనేవి తక్షణం తగ్గుతాయండి. మీరు కూడా ట్రై చేయండి. అందుకే వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదండి, ఎక్కువ మందికి జ్వరం వచ్చి గమ్మున తగ్గదు చాలామందికి. ట్యాబ్లెట్స్ వేసుకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చాలామందికి, చిన్నపిల్లలకి చాలామందికి జ్వరం అనేది కొంచెం త్వరగా తగ్గదండి. అలాంటి వాళ్ళకి పూర్వము పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఆదివారం నాడు తెల్ల ఉమ్మెత్తు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి శుభ్రంగా నీళ్లు పోసి ఎండ చెట్టు మీద పడేటప్పుడు దానికి ఆ చెట్టుకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ చెట్టుకున్న చిన్న వేరు ముక్కను తీసుకుని దారం కట్టి ఎవరికైతే జ్వరం ఉంటుందో ఆ జ్వరం వచ్చిన పిల్లవాడికి కుడి చేతికి ఈ వేరుననేది కట్టేవారండి. కట్టడం వల్ల ఒక్క రోజులోనే వైరల్ ఫీవర్ అనేది తగ్గుముఖం పట్టేదట. ఇది ఇప్పటికీ చాలామంది నమ్ముతారండి విలేజెస్లో. ఆదివారం నాడు మాత్రమే చెయ్యాలట చెట్టుకి దండం పెట్టుకుని వేరుని, ఎవరైతే జ్వరం వస్తుందో వాళ్ళకి కట్టాలంటండి. కట్టడం వల్ల ఒక్కరోజులో జ్వరం అనేది మటుమాయం అవుతుందంట. అలానే ఈ నల్లీశ్వరి చెట్టు వల్ల చాలామందికి తలలో కురుపులు వస్తాయి కదండి, అవి పేలు వల్ల రావచ్చు, చెమట వల్ల రావచ్చు, అలాగే చాలామందికి డాండ్రఫ్ ఉంటుంది. డాండ్రఫ్ ఉండడం వల్ల స్కాల్ఫ్ అంతా ఆ లేయర్ పోయి షాంపూస్ అవి యూజ్ చేస్తారు కదా కొంతమందికి, చాలామందికి పడదు. పడకపోవడం వల్ల ఎక్కువ తల గోక్కోవటం వల్ల కురుపులు పుండులు పడిపోతూ ఉంటాయి కదండి, చాలా బాధ వచ్చేస్తుంది, రక్తం కూడా వస్తుంది కదా. అటువంటి వాళ్ళు ఈ నల్ల ఉమ్మెత్తు ఆకులన్నీ శుభ్రంగా నలగొట్టి ఆముదం ఉంటుంది కదండి, ఆముదంతో శుభ్రంగా ఆకులు ఆముదం బాగా ఒక రోటిలో వేసి శుభ్రంగా ఆముదంతో ఆకు బాగా కలిసిపోయేటట్టుగా బాగా ముద్దలా నూరుకుని బాగా నూరి ఉండగా నూరిన నల్ల నువ్వుల ఆకు అలాగే ఆముదం బాగా వేడి చేసి, వేడి చేసిన తర్వాత వచ్చిన రసాన్ని లేపనం కింద ఎక్కడైతే కురుపులు వస్తాయో కదండి, తల మీద కురుపులు వచ్చిన చోట ఈ ఆముదం నల్లాకు ఉడకబెట్టిన రసం వస్తుంది కదండి, నూనె మొత్తం ఈ నల్లాకంతా వేడి చేయటం వల్ల ఈ నూనెలోకి వచ్చేస్తుంది ఔషధ గుణం అనేది. దాన్ని మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నట్టే కురుపులు ఉన్న చోట, లేదంటే తలంతా ఉన్న వాళ్ళకి తలంతా పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా అంతా పోయి మనకి తల కురుపులు అనేవి శుభ్రంగా తగ్గిపోతాయండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనకి చాలామందికి పెద్దవాళ్ళకి ఇంట్లో పనులు చేస్తారు కదండి, ఎక్కువ బట్టలు ఉతకటం ఇవన్నీ చేసేటప్పుడు కాళ్ళు పగుళ్ళు అనేవి సర్వసాధారణంగా చాలామందికి కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి. పగిలిపోవడమే కాకుండా ఏదైనా వాటర్ అయినా మట్టి వెళ్ళినా కాళ్ళు చాలా మంటలు పుడుతూ ఉంటాయి. అలా మంటలు పుట్టే వాళ్ళు ఈ నల్ల ఉమ్మెత్తాకులు రసం అలే దొండకూర రసం చిక్కుడాకుల రసం సమపాలంగా తీసుకుని కలిపి అరికాలుకు మర్దన చేయాలండి. ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో అక్కడ మర్దన చేయటం వల్ల ఎంత తీవ్రమైన మంట అయినా అరికాళ్ళు మంటలు పగుళ్ళు నయమైపోతాయండి. అందుకే తామర గజ్జి చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. తామర అనేది అసలు తగ్గదు, తగ్గుముఖం పట్టదు, ఎన్ని క్రీమ్స్ వాడినా చాలామందికి తగ్గదు కదండి. అటువంటి వాళ్ళు ఈ నల్ల ఉమ్మెత్తాకు ఎంతైతే సమపాలంగా తీసుకుంటామో అలాగే గోరింటాకు కూడా సమపాలంగా తీసుకుని దానితో పాటు మిరియాలు,
మనం వాడతాం కదండి వంటల్లో, ఆ మిరియాలు కూడా సమపాలంగా తీసుకుని బాగా మూడుని సమపాలంగా తీసుకుని బాగా రుద్దుకుని ఎక్కడైతే మనకి గజ్జ తామరి ఉంటుందో ఆ చోటన లేపనం కింద మనం రాయటం వల్ల మనకి ఒక వారంలో ఉపశమనం అనేది బాగా మనకి కనిపిస్తుందండి, తగ్గుముఖం పడుతుంది. వితిన్ 1 వీక్లో మనకి తామర గజ్జ అనేది బాగా తగ్గుతుందండి, ట్రై చేయండి. అలాగే చాలామందికి స్త్రీలకి రొమ్ముల సమస్యలు ఉంటుంది. ఏంటంటే చాలామందికి పిల్లలు పుట్టిన తర్వాత పాలు ఇంకా వస్తూనే ఉంటాయి, దానివల్ల కూడా చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఈ నల్ల ఉమ్మెత్తు, ఏ ఉమ్మెత్తు ఆకైనా పర్వాలేదండి, ఉమ్మెత్తు ఆకుని బాగా మనం నలక కొట్టుకుని ఆకుని మనకి రొమ్ము పైన వేసి బట్ట కట్టడం వల్ల పాలు అనేవి ఆగుతాయండి, లేదంటే మనకి చాలా ప్రమాదంగా ఉంటుంది. సో ఇలా చేయాలండి, బాగా చితక కొట్టి ఆకుని మనం ఎక్కడైతే మనకి ఎక్కడైతే ఇబ్బందిగా ఉంటుందో రొమ్ము మీద బట్ట కట్టడం వల్ల పాలు అనేవి తగ్గుతాయండి. అలాగే స్త్రీలు గర్భంతో ఉన్న వాళ్ళకి చాలామందికి గర్భం పోతూ ఉంటుంది కదండి, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఉమ్మెత్తాకు వేరుని గర్భం మొలకి మనం ఒక మొలతాడికి ఈ వేరుని కట్టుకుని మనం పొట్టకి కట్టుకోవటం వల్ల గర్భస్రావం పోకుండా ఉంటుందండి. ఇది ఒక మిరాకిల్ అని చెప్పచ్చు. ఎవరికైతే ఇటువంటి సమస్యలు ఉంటాయో వాళ్ళు ఇలా చేయడం చాలా మంచిదండి. అలాగే చాలామందికి స్త్రీలకు రొమ్ముల పైన పుండులు అనేవి వస్తూ ఉంటాయి, ఇవి క్యాన్సర్లోకి చాలామందికి దింపుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఈ ఆకుని లేపనంగా వేసుకోవటం వల్ల కురుపులు అనేవి తగ్గుముఖం పడతాయండి. చాలామంది ఇది పూర్వం వాడేవారట. అలాగే చాలామందికి రొమ్ములు గడ్డలు కట్టేస్తూ ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా ఇది లేపనం కింద వేసుకోవటం వల్ల రొమ్ములు గడ్డ కట్టడం అనేవి తగ్గుతుందండి, ఈ సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుందండి. ఇంకో మెయిన్ పాయింట్ అండి, చాలామంది ఉమ్మెత్తు చెప్పాను కదా ముందు చెప్పినట్టుగానే మనం ఎప్పుడూ ఎక్స్టర్నల్గానే యూజ్ చేయాలి. మనిషి లోపలికి ఉమ్మెత్తు ఎట్టి పరిస్థితిలో ఆకు కానీ పువ్వు కానీ గింజ కానీ లోపలికి వెళ్ళకూడదండి, చాలా ప్రమాదం, పాయిజన్ అన్నమాట. ఈ ఉమ్మెత్తు మనకు తెలియకుండా పొరపాటున ఉమ్మెత్తు పువ్వులు కానీ ఏవైనా మన శరీరంలోకి వెళ్తే మనకి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటామండి. మనకి చూపు తగ్గిపోతుంది, అలాగే పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు రకరకాలుగా. దీనికి విరుగుడు ఏంటంటే పత్తి చెట్టు ఉంటుంది కదండి, పత్తి చెట్టు మనం తెలియకుండా పువ్వు తీసుకుంటే పువ్వు, లేదంటే కాయ తీసుకుంటే కాయకి, పువ్వు తీసుకుంటే పువ్వు, అలాగే పత్తి చెట్టు. మనం ఈ ఉమ్మెత్తు చెట్టులో ఆకు తీసుకుంటే అలా పత్తి చెట్టు ఆకు విరుగుడండి, అలాగే పువ్వు తీసుకుంటే పత్తి చెట్టు పువ్వే, గింజ తీసుకుంటే గింజ. మన ఒంటిలోకి తెలియకుండా ఏదైతే వెళ్తుందో సేమ్ అదే మనం పత్తి చెట్టులో పువ్వు కానీ ఆకు కానీ లేదంటే గింజలు కానీ మనం నీటితో నూరి అది మని ఎవరైతే ఈ ఉమ్మెత్తు ఆకును మింగుతారో వాళ్ళకి మనం ఈ పత్తి చెట్టు విరుగుడండి, అదే మన పువ్వును కానీ గింజను కానీ నీటితో నూరి మనం నీటితో ఆ మనిషికి దీన్ని పంపించడం వల్ల విషం అనేది విరుగుడవుతుందండి. ఇది మాత్రం మనం మెయిన్గా గుర్తించవలసిందండి, ఉమ్మెత్తు ఎట్టు పరిస్థితుల్లో మనం మనిషికి లోపలికి వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ చూసారు కదా, నాకు తెలిసినంత వరకు ఉమ్మెత్తు చెట్టు గురించి తెలిసినవన్నీ మీతో చెప్పానండి. ఒకవేళ మీకేమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మీకు ఏమేమి సందేహాలు ఉన్నాయో నన్ను క్వశ్చన్ చేస్తే మీకు నేను ఆన్సర్ చేస్తానండి. అలాగే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకు యూజ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.